సో నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ రొటీన్ అని ముఖమైన ఏం ఫాలో అవ్వను, బట్ నేను ఒక క్రీమ్ రాసుకుంటున్నాను గైస్, అది చాలా బాగుంది, నేను అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక్క సెకండ్ అని ఆ క్రీమ్ తెచ్చుకొస్తా. సో యా గైస్, ఇదే ఆ క్రీమ్. సో ఇదేంటంటే వాటరే అల్టిమా హైడ్రేటింగ్ అండ్ రీజువనేటింగ్ స్లీపింగ్ మాస్క్ వైస్ అండ్ షైన్ అని చెప్పి. సో ఇది బైసెక్షువల్ అనమాట, అంటే బోత్ ఐ మీన్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు వాడచ్చు. సో లైక్ ఈ బ్లాక్ కలర్ది, ఐ మీన్ మీకు ఈ మంత్ గ్లామికో బాక్స్లో వచ్చింది, లైక్ ఫ్రెండ్షిప్ డే గ్లామికో బాక్స్లో. అండ్ సీరియస్కి చాలా బాగుంది. అండ్ నేను మీకు ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ అది చూపిస్తాను. అండ్ యూజ్ చేయడం చాలా ఈజీ గైస్, జస్ట్ మీరు ఫేస్ వాష్ చేసుకుని నార్మల్గా టోనర్ అప్లై చేసి తర్వాత దీన్ని లైక్ మొత్తం ఫేస్ అంతా అప్లై చేయాలి, లైక్ ఒక మాస్క్ లాగా అంతే రాసుకుని లైక్ పడుకోవాలి. మార్నింగ్ నార్మల్గా వాటర్ తోటి వాష్ చేసుకోవాలన్నమాట. అండ్ మార్నింగ్ మాస్క్ కూడా ఉంది, వైట్ కలర్ది అది. అండ్ అది మార్నింగ్ ఏంటంటే నేను లేచిన వెంటనే ఫేస్ నార్మల్గా వాష్ చేసుకుంటాను కదా, అప్పుడు అది అప్లై చేసేసినాను. మళ్ళీ స్నానం చేసేటప్పుడు నార్మల్గా ఇంకా స్నానం చేసేటప్పుడే ఇంకా ఐ మీన్ నేను కడుక్కుంటున్నాను అనమాట. సో ఆ గ్యాప్ వరకు ఆ మాస్క్ పనిచేస్తుంది కదా ఫేస్ మీద, సో అందుకని చెప్పి. సో ఇప్పుడు నేను దీని కన్సిస్టెన్సీ అది మీకు చూపిస్తాను గైస్. సో యా గైస్, రైట్ నౌ నేనైతే పతంజలి నీమెన్ తులసి ఫేస్ వాష్ వాడుతున్నాను. ఇది బేసికల్లీ లైక్ నేను ఒక 2-3 మంత్స్ ముందు వాడాను, అండ్ దెన్ నేను వేరే వాడడం స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇదే స్టార్ట్ చేసాను, యూజ్ చేయడం యూనో స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీంతో ఫేస్ వాష్ చేసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గైస్, ఫేస్కి ఎప్పుడు కూడా సపరేట్గా హ్యాండ్ టవల్ లైక్ ఫేస్ టవల్ని పెట్టుకోండి, లైక్ చిన్నది లైక్ ఈ నాప్కిన్ టైప్ది పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ మీ బాడీకి వాడే టవల్ని మాత్రం ఫేస్కి వాడద్దు. మీ ఫేస్కి ఎప్పుడు కూడా సపరేట్గా ఒక క్లీన్ టవల్ పెట్టుకుని ఇది మీరు ఫేస్ మీద యూస్ చేసిన తర్వాత వాష్ చేసేయండి. మళ్ళీ ఈవినింగ్ నైట్ మళ్ళీ తుడుచుకుంటారు కదా, సో మళ్ళీ అప్పుడు వాష్ చేసి పెట్టుకోండి, లేకపోతే రెండు పెట్టుకోండి, ఒకటి మార్నింగ్కి ఒకటి నైట్కి, వీక్లీ ఒకసారి తుడుచుకుంటాం. ఐ మీన్ కడుక్కుంటూ ఉంటే నీట్గా అవి ఉండి మీ ఫేస్ మీద డర్ట్ అండ్ డస్ట్ అనేవి ఎక్కువ అక్యూములేట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు దీంతో ఫేస్ వాష్ చేసుకొస్తాను. సో యా గైస్, నేను లైక్ నా ఫేస్ని ఇప్పుడే ఆ ఫేస్ వాష్తో వాష్ చేసుకొచ్చాను. అండ్ ఇప్పుడు నేను ఈ క్రీమ్ని అప్లై చేస్తాను. సో లైక్ చూద్దాం ఈ క్రీమ్ ఎలా ఉంటుందో. ఒక సెకండ్, యా. సో ఐ మీన్ నేను టోనర్ ఏమి అప్లై చేయట్లేదు గైస్ ఈరోజు, ఎందుకంటే వీక్లో 3 డేస్ టోనర్ అప్లై చేసి, 3 డేస్ టోనర్ అప్లై చేయకుండా డైరెక్ట్గా ఈ క్రీమ్ని నా ఫేస్ మీద అప్లై చేస్తున్నాను. అండ్ ఈ క్రీమ్ కన్సిస్టెన్సీ అయితే లిటరల్లీ చాలా బాగుంది. ఇదేంటంటే లైట్ క్రీమ్ కలర్ విత్ సమ్ యూనో ఏమంటాం దాన్ని, చెమ్కీసా గ్లిటర్స్ లాగా ఉన్నాయి అన్నమాట చిన్నవి, బట్ మార్నింగ్ దానిలో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ స్మెల్ అయితే లిటరల్లీ చాలా కూలింగ్ అండ్ కామింగ్ సెన్సేషన్ ఇస్తుంది గైస్, చాలా బాగుంది ఈ మార్నింగ్ అండ్ నైట్ క్రీమ్. ఈ మంత్ గ్లామికో బాక్స్లో నిజంగా ఈ ప్రోడక్ట్స్ చాలా నచ్చాయి. నేను యాక్చువల్లీ గ్లామికో బాక్స్ రివ్యూ చేసినప్పుడు నాకు బెల్లా బాస్తే లిప్ గ్లాస్ నచ్చింది, నా ఫేవరెట్ ప్రోడక్ట్ అది అని చెప్పాను. బట్ నో, ఇది లైక్ వాడుతున్నప్పటి నుండి లైక్ నా ఫేస్ అయితే లిటరల్లీ గ్లో కూడా వచ్చింది. అండ్ ఆల్సో నా డార్క్ సర్కిల్స్ అవి కూడా యూనో తగ్గుతున్నట్టు అనిపిస్తున్నాయి నాకు. బాగుంది గైస్, లైక్ ఈవెన్ స్మెల్ కూడా కామింగ్ అండ్ సూతింగ్లా ఉంది. మంచిగా మీరు పడుకునేటప్పుడు కూడా యూనో లైక్ ఎక్కువ నిద్ర పడుతుంది అనమాట. ఇలాంటి స్మెల్ ఉన్న క్రీమ్స్ రాసుకుంటే ఫేస్ మీద లైక్ నైట్ మాస్క్స్ నార్మల్లీ ఇలాంటి ఐ మీన్ యూనో చాలా సూతింగ్ స్మెల్ అనమాట, ఇది చాలా మైల్డ్ స్మెల్ అనేది చాలా బాగుంది యాక్చువల్లీ. సో యా, మొత్తం నా ఇయర్స్ మీద ఐ మీన్ రిమైనింగ్ ప్రోడక్ట్ నా ఇయర్స్ అండ్ నా నెక్ మీద అప్లై చేశాను. అండ్ క్రీమ్ నా ఫేస్ మీద, అండ్ ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏమీ లైక్ యూనో ఆయిలీనెస్ ఏమి ఇయ్యదు, జస్ట్ నార్మల్ మాస్క్ లాంటిది. అండ్ ఇప్పుడు నా లిప్ బామ్కి అయితే నేను పట్టండి, ఓకే లిప్ బామ్కి అయితే నేను ఇప్పుడు బ్లూ హెవెన్ది వాడుతున్నాను గైస్. సో యా, అండ్ నా కర్ల్స్ నేను అసలు ఎందుకు కర్ల్ చేస్తున్నానో కూడా ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఎలాగో నాకు ఎల్లబుద్ధి కావట్లేదు అని చెప్తున్నాను కదా. సో ఈ లిప్ బామ్ అనమాట, ఇది బాగుందా బాగాలేదా అని అయితే నేను చెప్పలేను గైస్. వై? బికాజ్ ఏమో నాకైతే మిక్స్డ్ ఫీలింగ్ ఉంది దీని మీద. ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ నాకు ఈ నైట్ రొటీన్ 5 మినిట్స్ పెరిగి అయింది. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట. ఇది 98 రూపీస్, ఎంతో ఐ మీన్ నేను డిస్కౌంట్లో 98 రూపీస్కి కొన్నా, నార్మల్గా ఎంఆర్పి అయితే 150 అనుకుంటా, గుర్తులేదు. బ్లూ హెవెన్ కదా తక్కువే ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి అయితే బాగుంది అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి అసలు నా పిగ్మెంటల్ లిప్స్ మీద అయితే ఇంకా
ఏది పూసినా తెచ్చేండాలంగానే ఉంటాయి. సో యా, అండ్ ఈరోజు నేను ట్యాబ్లెట్ స్కిప్ చేస్తున్న వల్ల కాదు, ఈరోజు విటమిన్ D3 ట్యాబ్లెట్ వేసుకున్నాను గైస్. అది వేసుకున్నప్పటి నుండి చిరాకు వస్తుంది నాకు. అండ్ ఇప్పుడు లైక్ కాల్షియం ట్యాబ్లెట్ వేసుకో